కామారెడ్డి జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. దోమకొండ మండలం అంబారిపేట శివారులోని మైసమ్మ ఆలయం వద్ద జరుగుతున్న విందుపై దాడి చేయగా హర్యానా రాష్ట్రానికి చెందిన 20 బ్లెండర్స్ ఫ్రైడ్ ఫుల్ బాటిల్స్ గుర్తించారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడితో అక్కడ వారు పరారయ్యారు. వారిలో మద్యం సరఫరా చేసే దాబా శ్రీనివాస్ కూడా ఉన్నాడు. 27 ఫుల్ బాటిల్స్తో పాటు ఒక కారును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. మద్యం సరఫరా చేసిన దాబాసీన్ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 4 బృందాలుగా ఏర్పడి దాడి చేశారు. స్వాధీనపరుచుకున్న మందు బాటిళ్ల విలువ 60,000 వరకు ఉంటుంది. నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఈ బిందులో ప్రజాప్రతినిధులతో పాటు రెవెన్యూ అధికారులు ఉన్నట్లు తెలిసింది. సోదాలు నిర్వహించే సమయంలో కామారెడ్డి ఎక్సైజ్ ఎస్హెచ్ఓ విజయ్ కుమార్ ఎన్ఫోర్స్మెంట్ మరియు ఎక్సైజ్ సిఐలు ఎస్ఐలు బృందాలుగా ఏర్పడి దాడి నిర్వహించారు. అదే మధ్యలో ఎవరు లింకు అది ఎందుకు వచ్చినాక ఇప్పుడు చెప్పరాదా? అదే మరి నువ్వు ఇచ్చినప్పుడు అది చెప్పాలి కదా. ఎవరు తీసుకపోయారు? ఎవరు తీసుకపోయారు మరి? దావత్ చేసుకుందాం అంటే ఎవరు తీసుకుపోయారు? చైర్మన్ గారు చేపడుతున్నారు.